నమస్కారం వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్ బుల్టన్ ముందుగా హెడ్లైన్స్ సీఎం జగన్ ను సన్మానించిన బీసీ నేతలు అసెంబ్లీలో బీసీ జనగణమన తీర్మానంపై హర్షాలు శ్రీవారిని దర్శించుకున్న టీఎస్ఆర్టీసీ చైర్మన్ లాభాల బాట పట్టేలా చేయాలని బాజిరెడ్డి ప్రార్థనలు చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వరద బాధితులకు తన బాధలు చెప్పుకున్నారని రోజా ఎద్దేవా గుంటూరు జిల్లా ప్రతిపాడులో సర్పంచుల భిక్షాటన నిదులు లేకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమని ఆగ్రహం బీసీ జనగణమన చేయాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో తీర్మానం చేయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను బీసీ నేతలు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో ఆయనను డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మంత్రులు చెల్లుపోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ సీదిరి అప్పలరాజు బీసీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కలిశారు బీసీల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలను ఆయా వర్గాలకు మరింతగా తెలియజెప్పేలా నాయకులు పరిచయాలని ఈ సందర్భంగా సీఎం జగన్ సూచించారు చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు ఆమె అసెంబ్లీ మీడియా పాయింట్లో మీడియాతో మాట్లాడారు చంద్రబాబు సీఎంగా ఉండగా ఏరియల్ సర్వే చేయలేదా అని ఆమె ప్రశ్నించారు వరద బాధితుల దగ్గరకు వెళ్లిన చంద్రబాబు వారికేం చేశారని ప్రశ్నించారు వరద బాధితుల వద్దకు వెళ్లిన చంద్రబాబు తన బాధలు చెప్పుకున్నారన్నారు రోజా తొందరగా పిచ్చి ఆసుపత్రిలో ఆయన జాయిన్ చేయాలనేది అందరూ కూడా కన్ఫర్మ్ చేస్తున్న విషయం ఎందుకంటే మైక్ దొరికింది కదా అని మంత్రులు ఎక్కడ ఎమ్మెల్యేలు ఎక్కడ ఎంపీలు ఎక్కడ మీరందరూ చచ్చిపోయిన తర్వాత వాళ్ళు వస్తారా అని ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు చేయడం మనం కళ్ళారా చూసాం ఈరోజు చెన్నైలో హెవీ రైన్స్ ఉన్నప్పుడే ఈ బార్డర్లో ఉన్న నగిరి గంగాధర్ నెల్లూరు సత్యవేడలో అందరు ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సొంత డబ్బుతో బియ్యం కూరగాయలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఇప్పుడు వచ్చిన హెవీ రైన్స్ లో మరి జగన్మోహన్ రెడ్డి గారే ప్రభుత్వం తరఫున మరి ఎవరైతే ఇల్లులు కూలిపోయిన వాళ్ళకి 2000 రూపాయలు ఇవ్వటమే కాకుండా తక్షణం బియ్యం ఆయిల్ కూరగాయలు 5 రకాలు ఇచ్చి వాళ్ళకి ఆదుకోవటం అనేది ఆయనకి కళ్ళకు కనిపిస్తుందా లేదా నేను అడుగుతున్నాను అండ్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఈ హెవీ రైన్స్ వల్ల డిస్టర్బ్ అయిన జిల్లాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ కాన్సెన్స్ కి వెళ్ళమని పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ జరుగుతున్నా కూడా పంపించి ప్రజల్లో అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టారు చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుపతికి వచ్చి హడావిడి చేసి ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే తొందరగా పిచ్చ టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు రాష్ట్ర ఆర్టీసీ నష్టాల్లో నడుస్తోందని లాభాల బాట పట్టేలా చేయాలని స్వామివారిని ప్రార్థించానని చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు టీఎస్ఆర్టీసీ ప్రయాణం సురక్షితమని తెలిపారు కరోనా వల్ల తక్కువ సర్వీసులు నడుపుతున్నామని త్వరలో తిరుపతికి అత్యధిక సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనార్థం రావడం జరిగింది వారి మొక్కులను తెచ్చుకొని సంతోషంగా
మరి బయటకు వచ్చాం. నేను ఒకటే కోరుకున్నా, మా టిఎస్ఆర్టిసి నష్టాలు నడుస్తుంది కాబట్టి లాభాల పాటు పట్టించాలని, ప్రజలు కూడా అవగాహన చేసుకొని అందరూ సురక్షితంగా ప్రయాణం చేసే ఆర్టీసీ బస్సులను ప్రయాణం చేయాలని కూడా వారిని కోరుతున్నాం. ఈరోజు తిరుపతి తిరుపతికి డైలీ మా టిఎస్ఆర్టీసీ బస్సులు 30 సర్వీసులు వస్తాయి ఇక్కడికి డైలీ. చాలామంది భక్తులు మరి తిరుమలకు వచ్చి భగవంతుని సందర్శించుకుని వెళ్తూ ఉంటారు. ఇంకా ఎక్కువ బస్సులు కావాలని కోరుతూ ఉన్నారు. ప్రస్తుతం కరోనా కారణాల వల్ల తక్కువగా నడుస్తున్నాయి కాబట్టి ఫ్యూచర్లో భగవంతుని దేవుళ్ళ కరోనా తక్కువైతే ఇంకా ఎక్కువ సర్వీసులు నడిపే అవకాశం ఉంది కాబట్టి మరి తప్పకుండా భగవంతుని దేవుళ్ళ కరోనా తగ్గి భక్తులు ఎక్కువగా మా తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి దర్శనం చేసుకోవాలని కూడా మనవి చేస్తున్నాం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ధర్మవరం గ్రామంలో వెలిసిన శ్రీ సన్యాసేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పిల్లలు లేని దంపతులు ఇక్కడికి వచ్చి ఈ తల్లిని కొలిచిన పిల్లలు పుడతారనేది భక్తుల విశ్వాసం. ఈ కోవెల శృంగవరపుకోటకి 5 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ఈ ఆలయం ప్రతి సోమవారం భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది. దర్శిస్తున్న ప్రతి ఒక్కరు క్యూ పాటి దోషం కోరుతున్నాం. ఎక్కడ ఎక్కడ ఎవరు వచ్చిన భక్తుల చేత మాట్లాడుకుంటున్నాం. ఏ విధంగా సౌకర్యాలు జాగ్రత్త జరిగాయా, దర్శన భాగ్యం సార్, ఇప్పుడు టెంపుల్కి వచ్చారు కదా, ఇక్కడ కార్య చెప్పండి, ఇక్కడ ఉన్నారు ఇక్కడ కార్య చెప్పండి, ఇతని ద్వారా భక్తులకి ఎటువంటి సౌకర్యాలు ఏం జరుగుతుంది అనేది ఇతని ద్వారా తెలుసుకున్నాం. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ రంగారావు వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఏపీ ప్రభుత్వం నూతనంగా చేపట్టిన హౌసింగ్ కాలనీ రిజిస్ట్రేషన్ పేరిట ఓటీఎస్ వ్యవస్థ తీసుకొచ్చారని మండిపడ్డారు. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏవైతే వాగ్దానాలు చేశారో వాటికి విరుద్ధంగా ప్రభుత్వం తీరు తయారైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కౌన్సిలర్లు పాల్గొన్నారు. కాలనీలకు సంబంధించి, గవర్నమెంట్ హౌస్కి సంబంధించి ఓటీఎస్ స్కీమ్ ఏదైతే ప్రవేశపెట్టిందో ఇది పూర్తిగా ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీకి, ఎలక్షన్ ముందు చేసినటువంటి వాగ్దానాలకి విరుద్ధంగా ఉందని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇవాళ పట్టణ ప్రాంతంలోని 15,000, గ్రామీణ ప్రాంతంలో 10,000, పట్టణ ప్రాంతంలోని చేయి మారితే 30,000 కడితే క్రమబద్ధీకరిస్తామని, మీరు అమ్ముకోవడానికి వీలు కల్పిస్తామని, రిజిస్ట్రేషన్ చేసేస్తామని ఏదైతే ప్రభుత్వం మరి ఒక ప్రకటన చేసిందో క్రమబద్ధీకరించడం, రిజిస్ట్రేషన్ చేసివ్వడం, అమ్ముకోవడానికి వీలు కల్పించడం మంచి నిర్ణయమే, కానీ దీనికి సంబంధించి ఒక రేట్ ఫిక్స్ చేయడం అనేది చాలా చాలా ఘోరం, అన్యాయం, ఎవరు కూడా హర్షించదగ్గ విషయం కాదని మీకందరికీ ఈ పత్రికా సమావేశం ద్వారా తెలియజేస్తున్నాను.
దేశ రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కార్తీక్ కుమార్ రెడ్డి కుటుంబానికి 50 లక్షల చెక్ను వైసీపీ నాయకులు అందించారు. చిత్తూరు జిల్లా వాసి కార్తీక్ కుమార్ రెడ్డి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు వైసీపీ నేతలు. సీఎం జగన్ ఆదేశాలతో ఈ చెక్ను అందించడం జరిగిందన్నారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అన్ని సహాయ సహకారాలు కార్తీక్ కుటుంబానికి వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లోక్సభ సభ్యులు మిథున్ రెడ్డి, శాసన సభ్యులు ద్వారకానాథారెడ్డి, నవాజ్ బాషా, వైసీపీ సీనియర్ నాయకులు వరదారెడ్డి గారి నారదారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరువును నివారించేందుకు శాశ్వత చర్యలు చేపట్టాలని ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా కొసిగి మండలం ప్రజలకు పులికనూమ ప్రాజెక్టు నుండి ప్రధాన తూము ఏర్పాటు చేసి కాలువ ద్వారా రైతులకు త్రాగునీరు, సాగునీరు అందించాలని కోరారు. ఖరీఫ్ సీజన్లో రైతులు వేసిన పంటలు సకాలంలో వర్షాలు కురవక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పులికానుమ ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్నా కొసిగి మండలం రైతులకు నీరు అందకపోవడమో మండల ప్రజలు దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజాప్రతినిధులు స్పందించి సాగునీరు, త్రాగునీరు అందించాలని కోరారు. 2007లో పులికాను ప్రాజెక్టు మన వైఎస్ రాజశేఖరరెడ్డి గారు మరి కొసిగి మండలంలో ఇప్పటికీ మరి కరువు కరువు అంటారనే ఆలోచనతోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి కోసిగి ప్రాంత రైతులు కూడా కోసిగి మండలానికి పులికరం ప్రాజెక్టు వస్తుందని కలిసి ఆలోచనతోనే చాలామంది రైతులు భూములు ఇవ్వడం జరిగింది. మరి భూములు ఇస్తే లాస్ట్కి ఏం జరిగిందంటే మరి అది చేతుల్లో చిప్పే దొరికింది. కానీ అందుకన మరి వెంటనే కోసిగి మండలానికి, కోసిగి గ్రామానికి ఎమ్మెల్యే బాలరెడ్డి వారు మరి రైతులను దృష్టిలో పెట్టుకుని స్పందించి కోసిగి మండలం తూము ఏర్పాటు చేసి మరి అదేవిధంగా ఈ ప్రాజెక్టు నుంచి మరి అదనంగా ఎస్ఎస్ ట్యాంక్ తాగునీరు కల్పించాలని దానిపైన మరి ఈ ఖచ్చితంగా చేయాలి. కర్నూలు జిల్లా శ్రీశైలం దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం ఈవో లవన్న ఆధ్వర్యంలో చేపట్టారు. హుండీ లెక్కింపులో 3,56,20,325 రూపాయలు రాబడిగా లభించిందని తెలిపారు. భక్తులు గత 22 రోజులలో వీటిని సమర్పించారు. అదేవిధంగా 1,435 USA డాలర్లు, 70 కెనడా డాలర్లు, 10 యూరోస్, 2 సింగపూర్ డాలర్లు మొదలైన విదేశీ కరెన్సీ కూడా లెక్కింపులో లభించాయన్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేశారన్నారు. దేవస్థాన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారని ఈవో తెలిపారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో నష్టపోయిన పంట పొలాలను జనసేన జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు పరిశీలించారు. వరి పంట పూర్తిగా మొలకలు వచ్చాయని ఆయన అన్నారు. పంటలు నీట మునిగి రైతులు ఆవేదన చెందుతున్నా కూడా ఏ ఒక్క అధికారి కూడా వచ్చి పొలాలని పరిశీలించలేదని ఆయన ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు వర్క్ ఫ్రం హోం విడిచి పొలాలను పరిశీలించాలన్నారు. రైతులకు ఎకరాకు 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నయాబ్ కమాల్, జిల్లా ఉపాధ్యక్షుడు అడప మాణిక్యాలరావు, జిల్లా కార్యదర్శి కొండూరు కిషోర్, జిల్లా సంయుక్త కార్యదర్శి చట్టాల త్రినాథ్, షికాబాలు, మధులాల్, సురేంద్ర, కాకుమాను నాయకులు, గడ్డం వాసు తదితరులు పాల్గొన్నారు.
కనీసం 70-80 శాతం పంట నష్టపోయిందని. రైతు భరోసా నుంచి కల్లిమర్ల గ్రామం అండి. నేను 5 ఎకరాల కౌలు తీసుకొని వరి సాగు చేశాము. ఇప్పుడు పడిపోయి మొన్న వర్షానికి మొలకలు వచ్చేసినాయి. రేపొద్దున ఈ ఎంత ఇచ్చేది అది ఎంత తర్వాత అండి. ఈ మొలకలు వచ్చిన ధాన్యం అయినా కొని మద్దతు ధర ఏదన్నా ఇస్తే మాకు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు అవుతారు. ఈరోజున మనం పత్తిపాడు నియోజకవర్గం కాకుమాన మండలంలోని కొల్లిమర్ల గ్రామాల్లో ఇవాళ ఈ వర్షం వలన పాడైపోయినటువంటి పంట పొలాలని మా పార్టీ అధ్యక్షులు వారు ఆదేశానుసారం జిల్లా అధ్యక్షుడిగా నేను పరిశీలించడానికి రావడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు వచ్చి చూసామండి, పొలాలు దాదాపు 3 వంతులు పాడైపోయింది. కొల్లిమర్ల గ్రామానికి విచ్చేయటం ఏంటి? ఇక్కడ చూస్తే వర్షాలు పడి దాదాపు 1 రోజులయ్యి పంట మొత్తం నీట మునిగిపోయి ఉంటే ఈరోజు దాకా ఒక్క ప్రభుత్వ అధికారి వచ్చి సర్వే చేసిన దాఖలాలు సర్వేనే చేయలేదంటే ఇంకా ఆ రైతులకి ఆర్థికంగా నష్టపరిహారం చెల్లిస్తారనేది నమ్మకం కూడా ఈ ప్రభుత్వం మీద పోయింది. ఈ ప్రభుత్వమే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని యువజనులకి శ్రామికులకి రైతులకి అపారమైన సేవలు చేస్తాం, వాళ్ళకి ఉన్నత శిఖరాల్లో చేరుస్తాం, అభివృద్ధిలో వాళ్ళని ముందుంచుతామని ఆ పేరుతో పెట్టి మోసం చేసిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వట్టి చెరుకూరు మండలంలోని 3 గ్రామాల్లో సర్పంచులు భిక్షాటన చేశారు. ఫైనాన్స్ నిధులు ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 14, 15 ఫైనాన్స్ నిధులు తలసరి ఆదాయాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. వాటిని తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. పంచాయతీలో నిధులు లేకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధుల్లో బ్లీచింగ్ చల్లటానికి, డ్రైనేజీలు క్లీన్ చేయడానికి కూడా డబ్బులు లేవని సర్పంచులు వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు మళ్లీ తిరిగి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సర్పంచులు కోరారు. ఆర్థిక సంఘం నిధులు 3,02,758 రూపాయలు జమైనట్టు మన పీడీ అకౌంట్ లో వచ్చింది. తీరా నిన్న చూస్తేనేమో అకౌంట్ లో 0 బడ్జెట్ 0 కనపడుతుంది. అకౌంట్ లో ఏమిటనంటే స్టేట్ గవర్నమెంట్ మొత్తం డబ్బులన్నీ లాగేసుకుంది. ఇప్పటికే పంచాయతీల్లో డబ్బులు లేక, వీధుల ఇట్లే లేక, మురుగునీరు డ్రైనేజ్ ఇది శానిటేషన్ చేయటానికి కెమికల్ లేక, బ్లీచింగ్ పౌడర్ లేక అనేక ఇబ్బందులతోటి పంచాయతీలు నడుపుకుంటూ వచ్చిన డబ్బులు కూడా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు కూడా మాకు తెలియకుండానే సర్పంచులకు తెలియకుండానే అకౌంట్లో మొత్తం లాగేసుకొని స్టేట్ గవర్నమెంట్. గుంటూరు జిల్లా ఎంతో ఆశ పెట్టుకొని సర్పంచ్గా మేము వేయటం జరిగింది. గ్రామంలో ప్రతి పని కూడా మేము చేద్దామని చెప్పేసి గెలుపుతో మొదలుపెట్టి గెలిచాము. అయితే రాజ్యాంగ ప్రకారం 14వ ఆర్థిక సంఘం నిధులు కానీ 15వ ఆర్థిక సంఘం నిధులు కానీ కేంద్ర గవర్నమెంట్ ప్రతి గ్రామానికి ఒక తలసరి ఆదాయంగా జనాప్రతిని బట్టి అమౌంట్ కేటాయిస్తుంది ప్రతి బడ్జెట్లో. ఆ బడ్జెట్ పెట్టి మౌలిక వసతులు, మంచినీటి కానీ, సాగునీరు కానీ, వ్యూ లైట్లు కానీ, అదేవిధంగా ఫిల్టర్ బెడ్స్ కానీ ప్రతి విషయం మనం తీసుకుని కేంద్ర గవర్నమెంట్ కేటాయిస్తుంది. బిల్లులు బకాయి, ఎలక్ట్రిసిటీ బిల్లులు బకాయి ఉన్నాయని చెప్పి మొత్తం డ్రా చేస్తున్నారు. ఎవరికి తెలియదు. అయిపోయిన తర్వాత 15వ ఆర్థిక సంఘం వచ్చింది 20-21 సంవత్సరాలు. దాంట్లో నుంచి వర్క్ చేద్దాం, పనులు చేద్దాం అంటే ఆ డబ్బులను కూడా ఇవాళ తీసేసుకున్నారు. ఏ పని చేయటానికి, ఏ నంబర్ ఇవ్వాలన్నా, వేరే ఏదన్నా ఇవ్వాలన్నా, నువ్వు ఏవో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏమీ లేవు. కానీ ఆర్థిక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాష్ట్రానికి ఇవ్వాలించారు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో నిరసన దీక్ష చేపట్టారు సర్పంచ్లు. రాష్ట్ర ప్రభుత్వం 14, 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీకి తెలియకుండా తీసుకున్నందుకు నిరసన చేశారు సర్పంచ్లు. చందర్లపాడు మండలం కోనాయపాలెంలో సర్పంచ్ వెంకట్రామమ్మ నిరసనకు పలువురు సర్పంచ్లు మద్దతు తెలిపారు.
పేరు మామిడి వెంకటేశ్వరరావు. నేను ఏటూరు సర్పంచ్ని అండి. వాస్తవానికి ఈ రోజున ఈ కోనాయిపల్లె గ్రామంలో చేపట్టినటువంటి ఈ ఒక్కరోజు నిరాహార దీక్షకు మద్దతుగా నేను ఇక్కడికి వచ్చి ఉన్నానండి. వాస్తవానికి ఏం జరుగుతుందంటే 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో పంచాయతీలు, ఆ గ్రాంట్లన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ సర్పంచ్కి అసలు ఏది కూడా ఇన్ఫామ్ చేయకుండా లాగేసుకోవడం జరిగిందండి. సుమారుగా మా ఊర్లోనే 15 లక్షల వరకు కూడా నా యొక్క 15th ఫైనాన్స్ అమౌంట్ను లాగేసుకొని జీరో చేసింది. అదేవిధంగా అన్ని గ్రామాల యొక్క సర్పంచుల పరిస్థితి కూడా ఇలాగే ఉందండి. ఇలా నాకు తెలిసిన మరుక్షణం ఇలా కోనాయిపల్లె గ్రామంలో ఈ సర్పంచ్ గారు చేస్తున్నటువంటి నిరాహార దీక్షకు మద్దతుగా నేను ఏటూరు గ్రామం నుంచి ఇక్కడికి విచ్చేసి ఉన్నానండి. ఖమ్మం జిల్లా వైరా ఎన్కూరు మండల కేంద్రాల్లోని టిఎస్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలను జిల్లా సెక్రటరీ రమణ కుమార్ పరిశీలించారు. పాఠశాల వసతి గదులు అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రిన్సిపల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరా రెసిడెన్షియల్ గురుకుల బాలికల పాఠశాల కళాశాలల్లో 28 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో జిల్లా ఉన్నతాధికారులు సైతం పాఠశాలలను పరిశీలించి కరోనా బారిన పడకుండా అప్రమత్తం చేశారు. పాఠశాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచి విద్యార్థులకు మెరుగైన ఆహారాన్ని అందించాలని రమణ కుమార్ కోరారు. విద్యార్థులకు నిరంతరం ఆరోగ్య పరీక్షలు నిర్వహించే విధంగా చూడాలని ప్రిన్సిపల్ శ్రీలక్ష్మిని కోరారు. తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలో వెలిసిన శ్రీ సర్వమంగళ భోగలింగేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొత్తలంక పేరయ్య శాస్త్రి ఆధ్వర్యంలో విశేష మహాద్రవ్య అభిషేకం ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజ కార్యక్రమాలు నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందుగా మరోసారి హెడ్లైన్స్. సీఎం జగన్ను సన్మానించిన బీసీ నేతలు, అసెంబ్లీలో బీసీ జనగణమన తీర్మానంపై హర్షాలు. శ్రీవారిని దర్శించుకున్న టీఎస్ఆర్టీసీ చైర్మన్, లాభాల బాట పట్టేలా చేయాలని బాజిరెడ్డి ప్రార్థనలు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు, వరద బాధితులకు తన బాధలు చెప్పుకున్నారని రోజా ఎద్దేవా. గుంటూరు జిల్లా ప్రతిపాడులో సర్పంచుల భిక్షాటన, నిధులు లేకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమని ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ న్యూస్.